రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగిందంటే, పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో భూముల కేంద్రీకరణ జరిగింది. యాక్చువల్గా అంటే మీకు చరిత్రలోకి వెళ్తే, చరిత్ర అంటే పెద్ద దూరమేం కాదు, 10-15 ఏళ్ళ లోపు చరిత్ర ఇది. రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్సీలకి అసైన్మెంట్ ల్యాండ్ పాతదంతా కూడా మేము పునరుద్ధరించి మళ్ళీ వాళ్ళకి తిరిగి పంపకం చేస్తున్నామని సుమారుగా 1,00,000-10,000 ఎకరాల వరకు ఇచ్చారు తిరిగి. దాన్ని కన్సాలిడేట్ చేశారు. అంతకుముందు ఇచ్చింది ఆయన, కొత్తగా ఇచ్చింది కూడా కాదు. అదే సమయంలో ఆయన చాలామంది పారిశ్రామికవేత్తలకి 1,000 ఎకరాల భూముల్ని పరిశ్రమల పేరుతో, సెజ్ల పేరుతో, పోర్టుల పేరుతో చాలా కట్టబెట్టారు. మీకు తెలుసు, నిమ్మగడ్డ ప్రసాద్ గారి గురించి తెలుసు. మొత్తం అక్కడ అది నిజాంపట్నం దగ్గర 1,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఆ కేసులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, మీకు తెలుసు. సో ఇదే కిట్కు రూపం అని మనం అంటున్నాం. అది మేము ఇది ఇస్తాము, మీరు మాకు అది ఇవ్వండి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన చాలా కంపెనీల్లో ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారో, భూముల పేరు మీద కానీ ఇంకేదన్నా అనుమతుల పేరు మీద కానీ లబ్ధి పొందారో, వారి పెట్టుబడులన్నీ లాంకో రాజగోపాల్ గారితో సహా, పేర్లు నేను చెప్పడం కూడా బాగోదు, అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి, ఉన్న పేర్లే కాబట్టి చెప్పినా తప్పు కాదు, అయినా మనం అప్రస్తుతం. అది ఇలా చాలామంది దగ్గర నుంచి భారతీయ సిమెంట్స్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ మీడియాలో కానీ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారతీయ సిమెంట్స్కు, ఇంకా చెప్పాలంటే సరస్వతి పవర్, ఇప్పుడు మీరు చెప్పింది అదే 1,500 ఎకరాల భూములు అనేది, ఈ భూములన్నీ కూడా టెక్నికల్గా అది రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన వ్యవహారం ఏంటంటే ఇక్కడ చెప్పాలి. అంతకుముందు అవినీతి జరగలేదని నేను చెప్పను, అంతకుముందు ఏమీ కింద లాలూచీలు జరగలేదని చెప్పలేను. ఎంతో కొంత ఏదో స్థాయిలో జరిగింది. కానీ అదే ఎట్లా అంటే, ఒక అనుమతి ఇస్తే ఏదో స్థాయిలో ఎక్కడో ఒక వాళ్ళకి ప్రతిగా ఏదో ప్రతిఫలం ముట్టడం అనేది ఉండేది. రాజశేఖర రెడ్డి హయాంలో ఇది వ్యవస్థీకృతమైంది. సాంకేతికంగా చూస్తే దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. ఒక కంపెనీకి, ఒక ఎక్స్ అనే కంపెనీకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కరెక్ట్ చూడటానికి పైకి. ఆ ఎక్సో ఎక్స్ తాలూకు వేరే కంపెనీ ఎవరో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి పెట్టే కంపెనీలో వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడం కరెక్టే. టెక్నికల్గా ఎక్కడెక్కడ తప్పు ఉండదు. అదే వ్యవస్థీకృతం అటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో అలా జరిగింది. సరస్వతి పవర్కి భూములు కట్టబెట్టే విషయంలో కూడా టెక్నికల్గా సాంకేతికంగా అది ఏదో ఒక పవర్ కంపెనీకి ఇస్తున్నట్టుగానే సాంకేతికంగా మనం చూడాలి. కానీ అది ఎవరికి వెళ్ళింది? ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకి బహుశా అప్పటికి ఇంక ఎంపీ కూడా అయ్యడో లేదో, ఒక పారిశ్రామికవేత్తగా, చిన్న పారిశ్రామికవేత్తగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల హయాంలోనే ఆయన పెద్ద పారిశ్రామికెదిగారు. అంతకుముందు ఆయనకి సాండూరు పవర్ అని కర్ణాటకలో ఒక చిన్నది జల విద్యుత్ ఉండేది, అదంతా 2 మెగా పవర్ ఏదో అట్లా ఉండేది, చాలా చిన్నది అది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పెట్టుబడులు, ఆయన సంస్థలు, ఆయన ఏ స్థాయిలో ఎన్ని 1,000 కోట్ల స్థాయిలోకి వెళ్ళాయో మనకు తెలుసు. ఇది అవినీత కాదా అనేది ప్రజలు ఇలా చూస్తే తెలిసిపోతుంది. అది విడిగా ఎవరో విశ్లేషకులు, జర్నలిస్టులు, ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కోర్టులో కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ సరస్వతి పవర్కి సంబంధించి కూడా అదే జరిగింది. ఒక కంపెనీకి ఇస్తున్న పేరుతో ఆ 1,500 ఎకరాల భూముల్ని చాలా మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో ప్రభుత్వం ఎలా భూములు కేటాయిస్తుందో అదే పద్ధతిలో కేటాయించబడినాయి. తీరా ఇంత చేస్తే అందులో ఇప్పటివరకు కూడా ప్లాంట్ కట్టలేదు. ప్లాంట్ కట్టకపోగా అది ప్రభుత్వ భూములు, అదే భూములు ఒకటే కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మీరు అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తి వివాదంగా చెప్తున్నారు. ఇది ఒకటే మాత్రమే కాదు, ఈ కాలంలో అంటే 2004 నుంచి 2009-10 ఆ తర్వాత కాలంలో వచ్చిన కంపెనీలు అవి 100,000 రేట్ల వ్యవస్థల కింద మారాయి. ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆస్తులన్నీ కూడా ఈ కాలంలోనే అభివృద్ధి చెందాయి. వృద్ధి ఎంత వృద్ధి రేటు ఉంటే అంత రావాలి. అది చాలా 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 అది రకరకాల శాఖలుగా వాళ్ళ కంపెనీలు విస్తరించాయి, వాళ్ళ ఆస్తులు విస్తరించాయి. ఇప్పుడు ఎంతగా విస్తరించాయంటే అన్న చెల్లెళ్ళ మధ్య ఏమాత్రం అంటే, అంతకుముందు చారిడు నేల ఉన్న రోజున కలిసి ఉన్నారు, అది ఎక్కడికో రాష్ట్రాలు దాటి, ఎల్లలు దాటి, 1,000 కోట్లు దాటి వెళ్ళిపోయిన రోజున ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాదాలు మొదలైనాయి. ఆ వివాదం అనేది ఒక అంశం. ఇది కరెక్టా కాదా అంటే, ల్యాండ్ ఇవ్వడం వరకు, ఒక పవర్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం వరకు కరెక్ట్ అది. కానీ పవర్ యాక్చువల్గా ఏ పర్పస్తో ల్యాండ్ ఇచ్చారో, ఏ పర్పస్తో ల్యాండ్ ఇచ్చారో, ఆ పర్పస్తో ల్యాండ్ కనుక
వినియోగంలోకి రాకపోతే ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా యాక్చువల్గా ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఆ భూములన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించిన భూములు అవి. ల్యాండ్స్కి సంబంధించి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం, మాట్లాడకపోవడానికి అన్ని ప్రభుత్వాలు తప్పిదమం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ తప్పిదం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి రవిశేఖర్ గారి ఆయన నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా సపరేటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒకటి కొనసాగడం, ఆ డిస్టర్బెన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సర్టన్ డ్యూరేషన్ ఒకటి, టైం ఒకటి ఉంటుంది. ఈ టైంలోపు, ఈ గడువులోపు కనుక మీరు కట్టకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. మీకు గుర్తుండే ఉంటుంది అది, అది వ్యక్తిగత వివాదం కింద మనం చూశారు. కానీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఆయన కొత్తలో ఏఎన్ఆర్ గారికి అన్నపూర్ణ స్టూడియోస్కి నోటీస్ పంపించారు, మీకు 7 ఏకర్స్ విడిగా ఇచ్చాము, దాంట్లో మీరేం స్టూడియోలు ఏమి నిర్మించలేదు, ఏ పర్పస్ కోసం అయితే ల్యాండ్ ఇచ్చామో ఆ ల్యాండ్ని మీరు కట్టుకోవాలని. అయితే అది లీజ్ ల్యాండ్, అది ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళి కొనుగోలు జరిగింది. కొనుగోలు జరగడం ప్రభుత్వం నుంచి భూ ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్ ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకి అనుమతిస్తే వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. సో అందువల్ల ప్రభుత్వాలు అయితే క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయలేదు. లాస్ట్ 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్వశ్చన్ చేసుకునే అవకాశం లేదు, ఆ ల్యాండ్ వాళ్ళదే, ప్రభుత్వం వాళ్ళదే. ఇప్పుడు కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదు, వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టుకుంటే అది జనానికి తెలిసింది. అసలు సరస్వతికి పవర్కి ల్యాండ్ ఇచ్చారు, అక్కడ ఆ ప్లాంట్ కట్టలేదనే విషయం వాళ్ళ వల్లే మనకు తెలిసింది తప్ప ప్రభుత్వాల వల్ల లేకపోతే ఇంకేదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందో మనం తెలుసుకుంటే కూడా తెలిసింది కాదు. వాటెవర్ వాళ్ళు ఎట్లాగా అక్రమంగానో సక్రమంగానో ఒక పెద్ద భూమిని ఒక కేంద్రీకృతం చేసుకున్నారనేది దీనివల్ల మనకి తెలిసింది శిరీష్ గారు. సో జగన్ ఇంత మొండిగా వ్యవహరించడానికి కారణం ఏంటంటారు అసలు షర్మిల వ్యవహారంలో, అంటే షర్మిలకి ఇచ్చే ఆస్తి వ్యవహారంలో? ఈ షర్మిలకి ఇచ్చే ఆస్తి వ్యవహారం అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక చిన్న అనాలిసిస్ ఉంది. ఒక మానసిక విశ్లేషకుడు రేపు నరసింహరావు గారు అని మీకు తెలిసి ఉండాలి ఆ పేరు. ఆయన కొన్నేళ్ల క్రితం 3-4 ఏళ్ళు అవుతుంది చనిపోయారు. అంత రేపు అనే పత్రిక ఒక మానసిక విశ్లేషణతో కూడిన పత్రిక, 80స్లోనే ఆయన నడిపిన గొప్ప విశ్లేషకుడు ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డి పవర్లోకి రావడానికి ముందు ఆయన విశ్లేషిస్తూ ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ ఒక దినపత్రికలో కూడా బ్యానర్ పెట్టి ప్రచురించారు. దాంట్లో ఆయన ఒక మాట అన్నాడు, అప్పుడు చాలామంది నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రజలను కూడా ఓటర్లుగానే చూస్తాడు తప్ప ప్రజలుగా చూడరు, ఇంకా ఆయన గెలవలేదు, గెలిస్తే ఆయన ఎలా చూస్తారో మీరు రేపు చూడండి అన్నారు. అని దాన్ని ఒక కంపేర్ చేస్తే ఒక మాట అన్నాడు, ఒక ఒక కోళ్ల ఫామ్ నడిపే ఒక ఒక రైతు కోళ్లను ప్రేమతో పెంచడు, ఆ కోళ్లను మాంసం కోసం విక్రయించడానికి పెంచుతాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో కానీ ఇంకేదైనా కానీ ప్రజల మీద చూపించే ప్రేమ కూడా అలాంటిదే. ఆయన మనిషిగా కనిపించేది వేరు, వెనకాల వేరు అన్నాడు. దానికి దీనికి పోలిక ఏమిటని మీరు అనొచ్చు, కానీ దీంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది. మనిషి తను కనపడేది వేరు, తను బిహేవ్ చే తన అసలు తలకు యథార్థంగా తను వాస్తవికంగా యాక్చువల్గా తను బిహేవ్ చేసేది వేరు. ఇక్కడ ఆవిడని కూడా ఇప్పుడు మనం చూసాం, గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అడుగంటిందని, అప్పులు దాదాపు 10 లక్షల కోట్లకి దాటిపోయాయని మనం విన్నాం. సబ్జెక్ట్ అది కాదు, కానీ ఆయన అప్పటి వరకు ప్రజలను చూసింది ఒక పద్ధతి, 2019 ఎన్నికల తర్వాత ఆయన ప్రజలు చూసింది ఒక పద్ధతి. అప్పుడు కూడా ఆయన ఇప్పుడు రేపు నరసింహరావు గుర్తుకొచ్చారు నాకు ఆ విషయంలోనే. ప్రజలను ఆయన కోళ్ల ఫారంలో కోళ్ళను పెంచే రైతులాగానే చూశాడు, తప్పిస్తే వాటికి స్వేచ్ఛ, వాటికి ఒక డెమోక్రసీ, అవి డెవలప్ అవ్వాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలని చూడలేదు ఆయన. చెల్లెల విషయంలో కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. రాజకీయ నాయకులు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి, కానీ ఈయన ప్రతి విషయంలో కూడా ఒక ఫెయిల్యూర్ని మూటగట్టుకున్నట్టు, అపఖ్యాతి మూటగట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటంటారు? అక్కడికి వస్తా నేను అది కూడా చెప్తాను. మీరు అడిగిన ఇందా ప్రశ్న పూర్తి కాలేదు. చెల్లెల విషయంలో కూడా ఆయన మొండిగా వ్యవహరించాడంటే చెల్లెల్ని ఆయన ఉపయోగించుకున్నంతగా. సాధారణంగా ఏమిటంటే, ఏ కుటుంబంలోనూ ఒక వ్యక్తికి బాధ కలిగితే భార్యో తమ్ముడో అక్కో అన్నో ఇలా ఉంటారు. అక్క కూడా కదా, అన్నం ఎవరు మనం దాన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంటుంది. ఈయన జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు ఈయనకంటే చిన్న ఆమె, అసలు ఏ రాజకీయాలు తెలియని ఆమె, ఆయన్ని రీప్లేస్ చేస్తూ జనంలో తిరిగింది. ఆవిడ తిరిగింది, చాలా కష్టపడింది. పార్టీ ఈయన పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ
మళ్ళీ 2019 ఎన్నికల వరకు వచ్చి ఆ ఎన్నికల్లో గెలవడంలో ఖచ్చితంగా షర్మిల రాజకీయాలతో మనకు సంబంధం లేదు, కానీ షర్మిల పాత్ర మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అది అప్పటికే గుర్తుంచుకోదగిన అంశం అది. అవునండి, తన గురించి తను చెప్పుకోలేదు, నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని కూడా ఆమె చాలా గౌరవంగా చెప్పుకుంది. నేను షర్మిలనని చెప్పుకోలేదు ఆవిడ, నేను జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక అస్త్రాన్ని, ఆయన నన్ను వదిలేరు, ఆయనే రేపు బయటకు వస్తారు అని చాలా అద్భుతంగా చెప్పింది ఆవిడ. అసలు ఆ పదమే గొప్ప పదం అది, ఆ రోజున అది ఇప్పటికీ కూడా అదొక నానుడిగా మిగిలిపోయింది అది. సో ఆవిడను కూడా నేను అనుకోవటం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమెకి కానీ అంతకుముందు గౌరవాధ్యక్షురాలుగా విజయలక్ష్మి గారు ఉన్నారు వాళ్ళమ్మ, ఆమె గౌరవాధ్యక్షురాలుగా లేరు, వాళ్ళ పార్టీ మీటింగ్స్లో ఆవిడకి ఆవిడని పిలిచింది లేదు, షర్మిలని పిలిచింది లేదు. షర్మిల గారు కూడా ఆ విషయంలో నన్ను పిలవట్లేదు ఏంటనేది బయటకైతే అనలేదు, కానీ ఆవిడ మళ్ళీ వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా ప్రజలకు తెలిసాయి. ఆయన పక్కన పెట్టడం వల్లే ఆవిడ మళ్ళీ వేరే పార్టీ పెట్టుకోవడం కానీ ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏ పార్టీని అయితే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడో ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉండటం కానీ జరిగింది. కానీ ఇవన్నిటికీ మూలం ఆశ తగాదాలని నమ్మకం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నీ కూడా మన మామూలు గళ్ళల్లో జరుగుతుంటాయి. మీరు అడగకుండానే చెప్తున్నాను ఈ పాయింట్. జనరల్గా ఒక రెండు ఇళ్ళు కొంటే ఈ ఇల్లు పెద్దవాడికి, ఇల్లు చిన్నవాడికి, ఇది అక్కడ ఒక పొలం కొంటే ఈ పొలం అమ్మాయికి అని ఇలా చెప్తుంటారు. అలా ఆయన ఉన్నంతకాలం కూడా అదే నోటు మాటగా ఆస్తులన్నీ కూడా పంపకాలు జరిగాయి. అవి అక్రమ సక్రమ పక్కన పెట్టండి, ఆస్తులు వైఎస్ఆర్ అనే కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ఇది జగన్మోహన్ రెడ్డికి, ఇది పాపకి, పాప అని పిలుస్తాట ఆమెని షర్మిల గారిని ఆయన అని చెప్పారు. చెప్పటమే కాదు, కొన్ని ఆస్తులు ఆయన పేరు మీద ఉండటం లేకుండా ఎప్పుడైనా కొత్తగా కొంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్, ఒక ఆస్తి అతని పేరు మీద, ఒక ఆస్తి ఈవిడి పేరు మీద అలా రిజిస్ట్రేషన్ చేస్తూ పోయారు. అలాగే షేర్లు కూడా ఇదే పంపకం అని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నాడు. అది ఇప్పుడు వివాదం. ఇది పంపకం కాదు, ఆయన ఉన్న కాలంలో ఏది కొన్నా కూడా ఇద్దరి పేరు మీద రాసుకుంటూ వచ్చారు, కానీ మొత్తం ఆస్తులు చెరు సమానంగా, అది కూడా మీ ఇద్దరి మధ్య కాకుండా నా మనవలు మనవరాళ్ల మధ్య పంపకం జరగాలి ఈక్వల్గా అని ఆయన కోరుకున్నాడని షర్మిలా చెప్పారు. నిన్న విజయలక్ష్మి గారు కూడా ఒక బహిరంగ లేఖ రాశారు వైసీపీ శ్రేణుల కోసం, ఆ బహిరంగ లేఖలో ఆవిడ కూడా స్పష్టం చేశారు. ఇది శిరీష్ గారు. తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి. ఆ లేఖలో స్పష్టంగా కనిపించింది, ఎందుకని జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి విషయంలో చెల్లెల విషయంలో ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాలంటారు? యాక్చువల్గా ఈ వివాదాలు మొదలైనప్పుడే సాధారణంగా తల్లి విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడులు, అది ఈడీ దాడులు కానివ్వండి, సిబిఐ దాడులు కానీ, రైట్స్ కానీ జరిగినప్పుడు కానీ కొడుకుతోనూ కూతురుతోనూ ఇంటిలో పెద్ద దిక్కుగా ఉన్నారు, అన్నీ ఆమె చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆస్తి తగాదాలు జరిగినాయో మొదలైనయో అప్పుడు ఆవిడ కూతురు పక్షాన మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ప్రెస్ మీట్లో కూడా విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ కొన్ని ఆందోళనలు, నిరాహార దీక్షలు అలాంటివి చేస్తే కూడా అందులో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఆవిడకి తెలుసు కూతురికి అన్యాయం జరిగింది ఈ టైంలో. జనరల్ సాధారణంగా ఏ తల్లి అయినా సరే కూతురు విషయంలో చిన్నపాటి ఒక ప్రేమ, ఎందుకంటే ఎక్కడికో పంపించాం కూతుర్ని, కొడుకు తనతోనే ఉంటాడు, కూతురు బయటికి వెళ్ళింది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికైనా చిన్న ఆపేక్ష ఉంటుంది, ఉండాల్సిన ఆపేక్ష, అది అవసరం కూడా. అలాంటి ఆపేక్ష ఆవిడ కూతురు మీద చూపించింది. అది ఇక ముదిరి పాకాన పడిన తర్వాత ఆవిడ ఓపెన్గా కూడా వాస్తవంగా జరిగింది ఇది అని ఆవిడ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నేను ఆ లేఖ ద్వారా చేశారు. అంటే ఇక్కడ విజయలక్ష్మి గారు లేఖలో చెప్పిన విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే, కూతురు వైపు న్యాయం ఉంది కాబట్టి నేను నిలబడుతున్నాను, అదే ఇద్దరు సమానమే, అదే ఆమె చెప్తుంది, ఇద్దరు సమానం కాబట్టే. ఆయన చాలా సమస్యల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సమస్యల్లో ఉన్నప్పుడు ఆవిడ వెన్నంటే ఉన్నారు. ఆవిడ మాట్లాడటమే రాని మనిషి, ఆవిడ తడుముకుంటూ సభల్లో మాట్లాడటం మనం చూసాం, కొన్ని వందల సభల్లో మాట్లాడింది ఆమె. ఆవిడ షర్మిల గారు ఎలాగా ప్రజల్లోకి తిరిగారు 2019 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికలకు ముందు కానీ, ఈవిడ కూడా విజయలక్ష్మి గారు కూడా తిరిగారు. కొడుకు కూతురు సమానంగానే ఉన్నట్టుగానే మనకు ఆవిడ ధోరణ మొదటి నుంచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా న్యాయం ఈ పక్షాన ఉంది. న్యాయం అనేదానికంటే కూడా కూతురికి అన్యాయం జరిగింది అనే ఒక ఆలోచనతో ఆవిడ ఉండబట్టి ఆవిడ ఓపెన్గా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఒకటి గిఫ్ట్ డీడ్గా నేను ఇవ్వాలనుకున్నాను, 40% మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలకి గుర్తుగా అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వారిస్తున్నారు ఆయన. కానీ షర్మిల చెప్పడం ఇది నా హక్కు, నా నలుగురు మనవలకి సంబంధించి నాన్నగారి నుంచి వచ్చిన హక్కు అని షర్మిల అంటోంది. అసలు ఎవరైనా గిఫ్ట్ డీడ్ కింద 40% షేర్లు వాటా ఇస్తారు అని అనుకోవచ్చు అంటారు?
ఇదే మనకి చాలా వింతగా అనిపిస్తుంటుంది. గిఫ్ట్ డీడ్ 40% కదా, యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు అన్నది 50-50%, చెరో 50% అనేది. చెరో 50% అనుకుండా మనకి మన కుటుంబం నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా కానీ ఆస్తి మొత్తం నలుగురు మనవలు మనవరాళ్ళ మధ్య పంచాలి అనేది ఆయన కోరుకున్న మాట. అది విజయలక్ష్మి గారు షర్మిల గారు కూడా చెప్తున్నది. ఆయన గిఫ్ట్ డీడ్గా ఇద్దాం అనుకున్నాను చెల్లెల మీద ప్రేమతో, ఆ ప్రేమ ఆవిడ కోల్పోయింది నా మీద, అందువల్ల నేను ఇవ్వట్లేదు అనే చెప్తున్న మాటలన్నీ కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇక్కడ షర్మిల చేస్తున్న వాదన కూడా అదే, ఎవరైనా ఒక చీరో బంగారమో ఇస్తారు తప్ప 40% వాటాలు ఇస్తానని చెప్పి ఎవరూ చెప్పరు, ఎంత ప్రేమాను రాగాలు ఉన్నా అనేది ఇక్కడ కనిపిస్తుంది. శాతం అనేది పంపకాల్లో చెల్లెలకి ఇచ్చే వాటిలో ఎప్పుడు కూడా శాతం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు మీరు అన్నట్టు చీర సారే పెడతారన్నారే, అలాగే అక్కడ కాస్త 10 ఎకరాల పొలం ఉన్న ఒక రైతు లేదంటే 10 ఇళ్ళు ఉన్న ఒక మనిషి ఒక ఆ ఇల్లు చెల్లెలకి రాసి ఇవ్వడం, లేదంటే ఈ 5 ఎకరాలను ఈ 2 ఎకరాలను తీసుకోమ్మా అంటాం, ఈ ఎకరం తీసుకోమ్మా అంటాం. విడిగా ఉన్న పొలం అది కూడా, ఒకే బిడ్డగా ఉన్న పొలాలు కూడా ఇవ్వరు. పర్సంటేజ్ అంటున్నారంటేనే దాంట్లో వ్యాపారము పంపకాలు దాగి ఉన్నాయని అర్థం. ఇక్కడ ఈ ఆస్తికి సంబంధించి కూడా ఇది రాజారెడ్డి ఆస్తి లేక రాజశేఖర రెడ్డి ఆస్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇది తన స్వార్జితం అని చెప్తున్నారు. ఇక్కడే ఒకటి మనం అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్పాలంటే అది ప్రజల ఆస్తి అని చెప్తాను నేను యాక్చువల్లీ. అందులో 80% వాళ్ళకేం ఆస్తి లేని వాళ్ళు అని కాదు, రాజారెడ్డి గారి హయాం నుంచి వాళ్ళు ఆస్తి పరులే. వాళ్ళు అక్రమ సక్రమ అనే జోలికి నేను వెళ్ళను. వాళ్ళు ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు మైనర్గా ఉన్న రోజుల్లోనే ఆయన పేరు మీద ట్యాక్సీలు కట్టారు అని ఆయనే అసెంబ్లీలో ఒకసారి చెప్పుకున్నారు. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవి గనుల మీద వచ్చాయి, అక్రమాల మీద వచ్చాయని, రకరకాల గనుల మీద వచ్చాయని మనకు తెలుసు. ఆ అక్రమ సక్రమ అది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, అటు జోలికి కూడా మనం వెళ్ళి మాట్లాడుకునే అవసరం లేదు. రాజారెడ్డి గారి ఆస్తులు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వచ్చిన ఆస్తులు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సింది. అప్పటి వరకు వారికి ఉన్న ఆస్తులన్నీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పైగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కూడా ఇంకో టెక్నికల్ పాయింట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 10 గింజలు విత్తటానికి జగన్మోహన్ రెడ్డికి అరేంజ్ చేశాడు. ఆ 10 గింజలు ఇప్పుడు 100 గింజలు అయినాయి. అదంతా రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కిందకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అందులో స్వాధ్యతం అని నేను అన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన శ్రమ అందులో ఉన్నాయి, లేవని నేను అన్నాను. కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో భాగంగానే నేను భావిస్తాను. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఆస్తులు అవి. 2019లో ఎంఓయూ కుదుర్చుకున్నారు షర్మిలాతోటి జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ టైంలో అసలు షేర్లు కూడా బదిలీ చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఈడీ కింద ఉండటం వల్ల షేర్లు బదిలీ చేసే అవకాశం లేదని. కానీ ఆ ఆస్తులు ఏవి కూడా ఈడీ కింద లేవు ఆ షేర్లు అనేది షర్మిల వాదన. అటాచ్ చేసిన ఆస్తుల వరకు పంపకాల దగ్గరికి లీగాలిటీ, అది అడ్వకేట్ ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. దాని అది నాకు పెద్దగా ఐడియా లేదు లీగాలిటీస్ విషయంలో. అటాచ్ చేయని ఆస్తులు మాత్రం ఆయన ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అటాచ్ చేసిన ఈడీ అటాచ్ చేసింది కొన్ని ఆస్తుల్ని, అటాచ్ చేసిన ఆస్తులు పంచుకోవచ్చా లేదా అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పాలి. కానీ అటాచ్ చేయని ఆస్తులు పంచవచ్చు, పంచలేదంటే నాకు అవకాశం ఉన్నా పంచలేదంటే నా మనసులో ఇంకా వేరే ఆలోచన ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఎంఓయూకి కూడా చట్టబద్ధత ఉందా లేదా అనేది కూడా ముఖ్య విషయంగా మనం చూడాలి. సో ఏమంటారు అసలు చట్టబద్ధత ఉందా ఎంఓయూ? అసలు ఎంఓయూ అంటేనే చట్టబద్ధత ఉన్నట్టు లెక్క, ఎంఓయూ అంటే చట్టబద్ధత ఉన్నట్టు లెక్క. దాంట్లో చట్టబద్ధత లేకుండా ఏమేమి చేశారో, ఏం ఎగ్జామ్షన్స్ ఇచ్చారో, ఏం సంతకాలు పెట్టారో అనేది మనం అది లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు యాక్చువల్లీ. యాక్చువల్గా అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆస్తి పంపకాలు అనేది ఎంఓయూతో సంబంధించింది కాదు, ఎమోషన్తో సంబంధించింది. అది నేను ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి, ఇది ఇవ్వాల్సింది కూడా కాదు హక్కుపుక్తంగా. ఆవిడేమంటుంది, నాన్నగారు ఆస్తులు ఇవి, నాన్నగారు నలుగురికి అన్నారు, అంటే నలుగురు పిల్లలకి, మనకు పుట్టిన నలుగురు పిల్లలకి అన్నారు, నాకు ఆ విధంగా నా ఇద్దరు పిల్లలకి రావాలి, నువ్వు మీ ఇద్దరు పిల్లలకే మొత్తం ఉంచేసావు అనేది ఆవిడ వాదన. ఇక్కడ ఇంకొక విషయం, జగన్ బెయిల్ రద్దు కోసం చేస్తున్న కుట్ర అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. షర్మిలని చంద్రబాబు ఒక పావుగా వాడుకుంటున్నారు అనే వైసీపీ విమర్శలను మీరు ఏమంటారు? సాధారణంగా ఇవి రాజకీయ విమర్శలండి, రాజకీయ విమర్శలు. బయట వ్యక్తికి మనం అవకాశం ఇచ్చాము, బయట వ్యక్తి. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా ఇది వాళ్ళకి సానుకూలమైన అంశం. మీ ఇంట్లో గొడవలు జరిగితే మిమ్మల్ని బయట ఎండగట్టడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఎండగట్టేందుకు ప్రజలే తీసి దూరంగా పెట్టారు టీడీపీ. ఇప్పుడు వీళ్ళ గురించి విడిగా మాట్లాడే ప్రస్తుతానికైతే, నేను ఇలా ఇంత తీవ్రమైన విమర్శ చేస్తున్నాను అనుకోకపోతే,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చాలా దూరంగా పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరునో లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరునో టీడీపీ వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారో లేదంటే లోకేష్ బాబు గారో లేకపోతే వాళ్ళ పల్లా శ్రీనివాసరావు గారో ఇంకెవరో మాట్లాడుతున్నారంటే ఆయన్ని వీళ్ళే మళ్ళీ బ్యానర్ పేపర్ పేజీలో ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ కింద తీసుకొస్తున్నట్టు లెక్క. అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళంత చేయాల్సిన అవసరమూ లేదు, టీడీపీ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఇది మీరే మీరు బయటపడేసుకున్నారు. టీడీపీ చేతిలో ఆవిడ పావు, ఆవిడ చిన్నపిల్ల, ఆవిడ మొన్నే కొడుకు కూడా పెళ్లి చేశారు. ఆమెకి 50 ఏళ్ళు ఉన్నాయి వయసు దాదాపుగా ఉన్నాయి. ఆవిడ బాగా చదువుకున్న ఆమె, వాళ్ళ భర్త బాగా చదువుకున్న ఆయన, పైగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఆమె తెలివి తక్కువది కాదు. ఒకళ్ళ చేతులు ఒకరికి పావుగా ఉపయోగపడటానికి, పావుగా ఆవిడే ఉపయోగించుకోగలదు, ఆవిడే ఉపయోగించుకోగలదు. ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిడికి శత్రువు, శత్రువు శత్రువు మిత్రుడే. సో టీడీపీ కనుక జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అది ఆవిడకు ఉపయోగమే. అది ఆటోమేటిక్గా ఎవరైనా ఉపయోగించుకుంటారు అది. సో ఆవిడ ఉపయోగించుకుంటూ ఉంటుందని నేను అనట్లేదు, టీడీపీ ఉపయోగించుకుంటుందని నేను అనట్లేదు. ఇంకా బెయిల్ రద్దు కోసం అని ఆ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బెయిల్ రద్దు కాదు, అసలు ప్రొటెక్షన్ కోసం కేసుల్లోకి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే షర్మిల పేరు లేకపోతే విజయమ్మ పేరు తీసుకొచ్చాడనేది టీడీపీ వాళ్ళు లేకపోతే ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎవరు కూడా చనిపోయిన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లోకి తీసుకు చార్జ్షీట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయరు. చార్జ్షీట్ చేసేది సిబిఐ వాళ్ళు, బట్ ఈయన ఏం చేశాడని కాదు, ఈయన వాంగ్మూలాన్ని బట్టి వాళ్ళ పేర్లను దీంట్లో తీసుకొస్తారు, ఇంక్లూడ్ చేస్తారు. లేదంటే చేయాల్సిన అవసరం లేదు కదా. షర్మిల చాలా కాలంగా అంటుంది ఈ మాట, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇప్పుడు ఓపెన్గా అంటుంది, మా నాన్నగారి పేరుని మా అమ్మ పేరుని అన్నింటిని కూడా ఈ కేసుల్లోకి తీసుకురావటం వెనుక ఆయన రక్షణ పొందడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తూ వచ్చాడనేది షర్మిల గారు చేస్తున్న వాదన. అది ఈ ఆస్తి వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టుగా కనబడుతోంది, తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఒక పక్కన దోచుకున్న ఆస్తి అని అంటూనే ఇంకొక పక్కన షర్మిలకి వాటా ఇవ్వాలి. అంటే దోచుకున్న ఆస్తి జగన్మోహన్ రెడ్డికి చెందదు, షర్మిలకి చెందదు. సో ఇది ప్రభుత్వానికి చెందాల్సిన ఆస్తి, ప్రజల ఆస్తి. మరి ఎట్లా చూడాలంటే సాంకేతికంగా అంటే దోచుకున్న అనే పదం ఏమో రాజకీయ విమర్శ కింద చూడాలి. దోచుకున్న అనే పదం రాజకీయ విమర్శ కింద చూడాలి. అది సాంకేతికంగా అది ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టడం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది సేకరించిన భూమి అది. అది 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 రాజకీయ విమర్శలు దోచుకున్నా అనేది అక్కడికి అది కరెక్టే, సమంజసం. అది టీడీపీగా మాట్లాడితే ప్రజలే ఆస్తి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ప్రజలకి అయితే పంచలేరు, ప్రజలకైతే పంచలేరు. మహా అయితే మీరు ఏ పర్పస్ కోసం మీరు తీసుకున్నారు, మీరు ఆ పర్పస్ను నెరవేరలేదు కాబట్టి ఆ భూమి వెనక్కిస్తారా లేకపోతే దాంట్లో కడతారని వాళ్ళని నోటీస్ పంపించాలి. ఇక వాళ్ళకి షర్మిలకి అన్యాయం జరిగింది అనేది కూడా అంతే. ఒక విమర్శ చేసేటప్పుడు అన్ని యాంగిల్స్ ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. టీడీపీకి వైసీపీకి టీడీపీ ప్రత్యర్థి కాబట్టి వైసీపీని ఎన్ని రకాలుగా విమర్శించవచ్చో, ఎన్ని రకాలుగా ప్రజల్లో బదనాం చేయొచ్చో అన్ని రకాలుగా చేయడం కోసం ఒకవైపేమో రాజశేఖర రెడ్డి తండ్రి కొడుకులు కలిసి ప్రజల భూమిని దోచుకున్నారని చెప్పడం ఒకటి, రెండోది పోనీ దోచుకున్న భూమే కావచ్చు కానీ షర్మిలకు అన్యాయం చేస్తున్నారు అని ఒకటి. రెండు విమర్శలు చేస్తారు, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కూడా ఉంటారు. వాళ్ళు ఆయన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. నేనే ఒక ప్రెస్ మీట్ పెట్టి 10 మందితో మాట్లాడేటప్పుడు ఆ మీడియా ప్రశ్నిస్తుందనే ఒక జంక్ ఉంటుంది మనకి. మాట్లాడేటప్పుడు ఏముంది, ఎవరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. లాజికల్లా ఇల్లాజికల్లా అనేది ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సిన విషయం. లాజికల్గా మాట్లాడితే వాళ్ళకి గౌరవం ఉంటుంది, లాజికల్గా మాట్లాడిపోతే ఉండదు సాధారణంగా. ఈ రాజకీయ విమర్శలకి ఏముంది, రకరకాలుగా చేస్తారు, మనకు తెలుసు కదా, కొన్ని నవ్వొస్తాయి. వైసీపీకి సంబంధించి ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఈ కేసులు, ఈ ఇష్యూలు, సో పార్టీని ఎట్లా ఏ స్థాయిలోకి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? పార్టీకి ఏ స్థాయి అంటే ఆల్రెడీ వాళ్ళు స్థాయికి తీసుకెళ్లారు కదా, 11 సీట్లు స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఈ ఇంపాక్ట్, సో ఇప్పటికే వైసీపీకి క్షేత్రస్థాయిలో కొంత ఈ ఆలోచనలో పడినట్టుగా కనిపిస్తోంది, సో పార్టీ మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అండి, ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక మాట, ఈ 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీని ఎలా నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక క్వశ్చన్. పార్టీని బాగా నడిపాడు అనేది కొంతమంది, బాగా నడపలేదు, పొరపాటును గ్రహపాటును ఓటమి చవి చూశారని. ఒక మిత్రుడు బెంగళూరులో, ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఒక కాన్ఫరెన్స్లో పరిచయం అయ్యి ఎలక్షన్స్ టైంలో, రిజల్ట్ వచ్చిన టైంలో నాకు ఫోన్ చేసి అడిగారు. ఆయన ఒక కన్నడ పత్రిక జర్నలిస్ట్, అక్కడ బ్యూరో చీఫ్ మాట్లాడి ఆయన అడిగారు, ఏమిటండి ఓటమంటే కనీసం 50 సీట్లు
పాతిక సీట్లు 30 సీట్లు లేకపోతే ఒక ఇట్లా రావాలి కదా, 11 సీట్లకి పడిపోతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. అని ఆయన పార్టీని నడిపేస్తాడా క్లోజ్ చేస్తాడా సార్ అన్నాడు ఆయన. ఇంతకంటే డ్యామేజింగ్ వాడు. యాక్చువల్గా పార్టీని ఆయన ఎలా నడిపాడు, అసలు పార్టీని 5 ఏళ్ళు ఆయన ఎలా నడిపాడు, ఇప్పుడు ఆయన పార్టీని నడుపుతాడా క్లోజ్ చేస్తాడా అని అడిగాడు ఆయన ఒక కన్నడ మిత్రుడు. ఏదే కాదు అదే దానికి సమాధానం. పార్టీని వాళ్ళు ఒక స్థాయికి 11 సీట్ల స్థాయికి వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా వాళ్ళు పెంచుకుంటారా తగ్గించుకుంటారా, ఈ అన్నింటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఇదేం సానుకూల ప్రభావం ఉండే అంశం కాదు కదా. ఇప్పుడు ఏమంటారు, అంతా కూడా చెల్లెల్ని తల్లిని చూడలేని వాడు ప్రజల్ని చూస్తాడు. ఈ మాట అంతకుముందు అన్నారు, ఇప్పుడు ఇంకా వాళ్ళే డైరెక్ట్గా ఒకళ్ళ మీద అన్నా చెల్లి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. కొండబాబు గారు, ఇంతవరకు ప్రపంచానికి తెలియని చాలా కొత్త విషయాలు ఈ గొడవల వల్ల మనకి బయటపడుతున్నట్టుగా కనిపిస్తుంది, ఏమంటారు? ఇవేమి ప్రపంచానికి తెలియనివి ఏమి కాదు. కాకపోతే మళ్ళీ మళ్ళీ బయటపడటం వల్ల వాటి తాలూకు ఇంపాక్టు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనిషి జీవితంలో రకరకాలు ఉంటాయి, రకరకాల దశలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రియలైజేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అట్లా మంచి మనిషి చెడ్డగా మారటం ఉంటుంది, చెడ్డ మనిషి మంచిగా మారటం ఉంటుంది. కానీ ఒక చెడు కానీ ఒక మంచి కానీ పదే పదే ప్రస్తావనకు వస్తే దాని ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంటుంది, దాని ఇంపాక్ట్ విస్తరిస్తూ పోతుంది, పెరుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి కూడా ఈ ఇంపాక్ట్ ఇది నెగిటివ్గానే ఉంటుందని నా ఒపీనియన్. ఇటు ఈ వివాదాలు ఇటు జగన్కి కావచ్చు, అటు షర్మిలాకి కావచ్చు, సో రాజకీయంగా ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే ఇన్ డెప్త్ మనం ఆలోచిస్తే యాక్చువల్గా ఇది జగన్కి అయితే పూర్తిగా అది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. షర్మిలాకి ఏమిటంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అడిగంటు ఉంది, మన ఇవిడ వచ్చిన తర్వాత ఏదో కొంచెం బూస్ట్ అవుతుంది అని అనుకున్నారు. కొంత అయింది, కొంచెం కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో అని అనుకోవడానికి ఒక దృశ్యం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యవనిక మీద కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఈ వ్యవహారాల వల్ల అది డైల్యూట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాలూకు యాక్టివిటీస్ ఏమీ లేవు. యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ అన్న మీద ఆస్తి గొడవలు అనేది అట్టుగా ఉంది. ఆవిడకు కూడా ఇదేమి సానుకూల ప్రభావాన్ని ఇచ్చే అంశం కాదు. మహా అయితే జనంలో ఒక చిన్న సింపతి, ఇది జగన్ మీద కొంత వ్యతిరేకత, ఇంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి అది దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాస్త ఏమన్నా అయితే నెగిటివ్ ప్రభావమే తప్పిస్తే. ఇప్పుడు విజయమ్మ రాసిన లేఖకి వైసీపీ ప్రతిలేఖ రాసింది, కౌంటర్ లేఖ మనం చూసాము. అందులో అసలు రచ్చకెక్కింది ఎవరు, ఎవరు అసలు బాధితులు ఎవరు అని ఒక ఘాటుగానే ప్రశ్నించినట్టు కనబడుతోంది. అంటే షర్మిల వైపే తప్పు మొత్తం ఉంది, అసలు ఈ వ్యవహారాన్ని ఇంత బహిరంగం చేసుకోవడానికి. సో ఈ లేఖకు సంబంధించి మీరు ఏమంటారు? ఏమండి, అసలు యాక్చువల్గా ఒకప్పుడు ఒక నాయకుడు మరో నాయకుడు మాట్లాడుకునేవాళ్ళు, కలిసో ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఈ ప్రెస్ నోట్లు, నేనేం చెప్పాలనుకున్నానో అది ప్రెస్ నోట్ల రూపంలో చెప్పటం అయింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు బహిరంగ లేఖలు ఒక నాయకులకు సంబంధించి, వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులు బహిరంగ లేఖలు అసలు ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వాళ్ళ సొంత బాబాయి, విజయసాయిరెడ్డి వాళ్ళ సొంత ఆడిటరు, రాజశేఖర రెడ్డి గారి హామీ నుంచి ఆడిటరు. సరే, విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా వాళ్ళ బంధువులు వాళ్ళంతా. విజయమ్మ పెద్ద ఆమె ఉంది, ఇటు వీళ్ళిద్దరూ అక్క అన్న అన్న చెల్లెలు కలిసి కూర్చొని కూడా, ముఖ్యంగా విజయమ్మ ఆధ్వర్యంలో కలిసి కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అంతర్గతంగా తేల్చుకోవాల్సిన విషయాలు, ఆవిడ బహిరంగ లేఖ రాయటం, వీళ్ళు మళ్ళీ బహిరంగ లేఖ రాయటం, ఇదంతా వాళ్ళ బయట పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే. నేను మీ గురించి ఎన్ని మాట్లాడుతూ ఉంటే అప్పుడు జనం మీ గురించి తెలుస్తుంది, నా గురించి మీరు మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు నా గురించి తెలుస్తుంది. 4 విషయాలు జనానికి మషాలా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే వాళ్ళకైతే ఉపయోగపడదు. మీరు అనాలిసిస్ చేసినట్టుగా కూడా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఫ్యామిలీ, ఎవరు చదువుకోని వాళ్ళు కాదు. సో ఇది అంతర్గతంగా తేల్చుకోవచ్చు, ఈ వ్యవహారాన్ని ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ బహిరంగ లేఖలు అనేది కొంత అప్రస్తుతం అనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే దెబ్బతిన్న వాళ్ళు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షర్మిల దెబ్బతింది కాబట్టి ఆవిడ బయటకు వచ్చింది. షర్మిలకి వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఆవిడ బయటకు వచ్చి ఈవిడ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి, న్యాయాన్యాయాలు ఆవిడికి తెలిసిన దాన్ని జనంలో పెట్టడానికి ఆవిడ బహిరంగ లేఖ రాశారు. ఆవిడ బహిరంగ లేఖకు మళ్ళీ మీరు రాయడం అంటే మీ తల్లి మీద కూడా మళ్ళీ అస్త్రాలు ఎక్కుపెట్టినట్టే లెక్క. దానివల్ల ఏం ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు, కానీ నెగిటివ్ అయితే అవుతుంది వైసీపీకి. సో ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. 2019 నుంచి 2024 వరకు పార్టీని చాలా సమర్థవంతంగా నడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన గ్రాఫ్ పడిపోతున్నట్టుగా అనిపిస్తుందా?
పట్టు కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది ఆ పార్టీ మీద, ఏమంటారు మీరు? నేను మీ ప్రశ్న నేను స్వీకరించట్లేదు. ఒక విధంగా 2019 నుంచి 2024 వరకు ఆయన పార్టీని అంత సమర్థవంతంగా నడిపిస్తే ఆయన ఎందుకు ఓడిపోతాడు? అది వాళ్ళు చెప్పుకుంటున్నమాట. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లాగా ఉంటారు. పార్టీని ఆయన ఏమి సమర్థవంతంగా నడిపించాడని నేను అనుకోవట్లేదు. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆయన సమర్థవంతంగా నడిపించాడని నేను అనుకోవట్లేదు. నడిపించలేదు కాబట్టే అట్టడుగు స్థాయికి పడిపోయారు. కానీ పార్టీ అప్పుడు ఉనికిలో ఉంది. జనమంతా ఎంతసేపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంతే అడావిడి నడుస్తూ ఉంది అని అనుకోవటానికి కారణం అధికారంలో వాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక స్థాయిలో టఫ్ ఫైట్ అని కూడా అనుకున్నారు కదా ఎలక్షన్ రిజల్ట్. ఎవరికి వచ్చినా 100 సీట్లు కట్టు ఇటే వస్తాయి అని కూడా అనుకున్నారు. జనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, అది తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలివైన వాళ్ళు, చాలా ఆలోచన పరులు. వాళ్ళు అసలు ఈ పాత్రికేయులు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, మీకు ఏమీ తెలియదు మాకు తెలిసినంత అని వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు 2019లోనూ అలాంటి తీర్పే ఇచ్చారు, 2024లోనూ అలాంటి తీర్పే ఇచ్చారు. సో వైసీపీ నుంచి వలస వెళ్ళిన వారందరూ కూడా టీడీపీలో ఇమడలేక కావచ్చు, లేక అవకాశం లేక కావచ్చు, జనసేనలో చేరుతున్నారు. సో అక్కడ ఇమిడే అవకాశం ఉందంటారా? అసలు జనసేన వీరిని ఇమిడ్చుకోగలదంటారా? యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు. మనం ఇప్పుడు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మాట్లాడుతున్నాం. ఆయన కూడా మీరు అడిగిన ప్రశ్న. ఎందుకంటే ఈ పరిణామాలు, ఈ ప్రభావం, ఇది పార్టీ ఖాళీ అయిపోతుంది, ఒంటరివాడు అయిపోతున్నాడు అని. అదే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇది సప్లిమెంట్గా ఉంది. పార్టీ నడక ఎలా ఉండబోతుంది అన్న దానికి ఇది. వీళ్ళందరూ ఇక్కడ ఇమడలేక అటు వెళ్ళిపోతున్నారు కదా అని. మీరు అన్నది నిజం. కొంతమంది అందులో ఉన్నప్పుడు కూడా, కొంతమంది బాలశౌరి లాంటి వాళ్ళు, కొంతమంది ఓపెన్గా కూడా చెప్పారు ఇట్లాగా. అతను ఎవరు, వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఇమడలేరని అప్పట్లోనే నాకు అర్థమైంది. వీళ్ళు అధికారం ఉన్నా కోల్పోయినా తర్వాత అయినా బయటకు వస్తారని నేను అనుకున్నాను. వాళ్ళు బయటకు వచ్చారు. బయటికి ఎలక్షన్స్ ముందే వచ్చారు. అదొక వాళ్ళకి అది మేలు చేకూరింది. వాళ్ళు మళ్ళీ గెలిచారు. అదే వైసీపీ నుంచి కనుక వాళ్ళు పోటీ చేస్తుంటే గెలిచి ఉండేవాళ్ళు కాకపోవచ్చు. ఇప్పటికైనా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయాకైనా ఇప్పుడు రియలైజ్ అయ్యి కానీ ఇక్కడ మనకు మనుగడ లేదని కానీ. ఎందుకంటే పార్టీ ఇప్పటివరకు సరైన, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు సమీక్ష చేయలేదు. ఎందుకు ఓడిపోయామని వాళ్ళు సమీక్ష చేయలేదు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది, సమీక్షించలేదు ఎందుకు ఓడిపోయామని. ప్రజలకు అసలు ఏ ఆయన నిర్వేదం ప్రకటించాడు ఓడిపోయిన తర్వాత. నేను ప్రతి నెల అమ్మఒడైన డబ్బులు ఇచ్చాను, ప్రతి నెల బియ్యం ఇచ్చాను, ప్రతి నెల అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఈ ప్రేమంతా ఏమిపోయింది అని ఆయన నిర్వేదంగా మాట్లాడాడు. వాళ్ళు దేన్ని చూశారు? వాళ్ళు కోరుకుంటున్నది నువ్వు ఇవ్వాలా, నువ్వు ఇవ్వాలనుకుంటున్నది నువ్వు ఇచ్చావు. నాకేం కావాలో నాకు ఇవ్వలా. నాకు ఆకలిస్తుంది అన్నం కావాలంటే మీరు కిళ్ళీ ఇస్తే ఎట్లాగా? నాకు ఆకలిస్తుంది అన్నం కావాలంటే మీరు ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లాగా? సో అది యాక్చువల్గా మన ఈ దీంట్లో మన విశ్లేషణ కాదు కానీ జరిగింది అది. ఇప్పుడు వాళ్ళు జనసేనలోకి ఎందుకు వస్తున్నారంటే మీరే చెప్పారు, టీడీపీలోకి రాలేక జనసేనలోకి వస్తున్నారని. తర్వాత వాళ్ళు అందులో కొంతమంది టీడీపీలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనసేనకు కూడా ఒక అంశం ఉంది, నిర్మాణ సమస్య ఉంది జనసేనకు కూడా. టీడీపీ ఉన్నంత బలమైన నిర్మాణం జనసేనకు లేదు. ఆయన ఏదో జెంటిల్మెన్ లాగా పవన్ కళ్యాణ్ గారు తనకి ఇచ్చిన మంత్రి పదవిని నీట్గా ప్రజల్లో చొచ్చుకుపోతూ చేసుకుపోతున్నారు. కానీ అదే సమయంలో జనసేనకు పార్టీ నిర్మాణం అవసరం. ఆల్రెడీ ఉన్న కేడర్ని, ఆల్రెడీ ఇప్పటికే ఉన్న నాయకుల్ని, మీకు 21 సీట్లకు 21 సీట్లు గెలిపించిన ప్రజల నమ్మకాన్ని, ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వస్తున్న నాయకుల్ని, వీళ్ళందరినీ నిలబెట్టుకోవడానికి పార్టీ నిలబడాలి. అలా నిలబడాలంటే పార్టీకి నిర్మాణం అవసరం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దిశగా ఆయన దృష్టి సారించాలి. ఓకే అండి. ఏమైనా సరే ప్రేమాభిమానాలతో ఉండాల్సిన కుటుంబ సభ్యుల మధ్య ఈ రకమైన వివాదాలు రావటం ఒక రకంగా బాధ కలిగించే విషయమే. మొత్తం మీద నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఇష్యూ ఉంది కాబట్టి సో నిజాలు డెఫినెట్గా తేలుతాయి. సో మీరు స్టూడియోకి వచ్చి అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శిరీష్ గారు.